బ్యాక్ టు న్యూస్. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది ఉభయ సభలను ఉద్దేశించి. అయితే వైసీపీకి అనేక అస్త్రాలు కనపడుతుంది. అనేక అంశాల మీద వైసీపీ అధికార పక్షం మీద దాడి చేసే పరిస్థితి కనపడుతుంది. అయితే వైసీపీ దాడిని ఎదుర్కొనేందుకు, ప్రజా సమస్యలపై చర్చ చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సన్నద్ధమైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్, ప్రస్తుతం మనం చూసినట్లయితే అనేక అంశాలు కనపడుతూ ఉన్నాయి. భూ ఆక్రమణలకు సంబంధించి కావచ్చు, సోలార్ ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుకి సంబంధించి వైసీపీకి అనేక అస్త్రాలు. దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి, అధికార పక్షం నుంచి ఎలాంటి సమాధానం రాబోతున్నాయి, ఎట్లా సన్నద్ధం అవుతోంది చక్రవర్తి? ప్రధానంగా చూసుకుంటామంటే ఈ అసెంబ్లీ సమావేశాలకి ఏదైతే ప్రతిపక్షాలకైతే పెద్ద ఎత్తున అస్త్రాలు దొరికాయి, ఈ ఫీలింగ్లోనే టీడీపీ అధికార పక్షం కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే దీనికి ఏ విధంగా కౌంటర్ చేయాలనే దాని మీద దాదాపు 2-3 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తూనే ఉన్నారు. సీనియర్ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా దఫదఫాలుగా చర్చలు నిర్వహించి గట్టిగా కౌంటర్, ప్రధానంగా రాజధాని భూముల అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున పార్టీ నేతల మీద, ఏకంగా చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న క్రమంలో వీటన్ని ఏ విధంగా తిప్పికొట్టాలనే దాని మీద ప్రధానంగా అధికార పార్టీ ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఏ విధంగా దృష్టి సారించాలి, ఏ విధంగా కౌంటర్ అటాక్ చేయాలన్న దాని మీద ప్రధానంగా దృష్టి సారిస్తున్న క్రమంలో కొంతమందిని అధికార పార్టీ వైపు నుంచి, కొంతమందిని ప్రధానంగా అచ్చెన్నాయుడు కానీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అలాగే ఎవరైతే అగ్రెసివ్గా బోండా ఉమా అగ్రెసివ్ నేచర్తో ఎవరైతే అధికార పక్షం మీద అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటారో, ప్రతిపక్షం మీద అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటారో అధికార పక్షం వైపు నుంచి, వాళ్ళందరినీ కూడా రెడీ కావాల్సిందిగా కొన్ని సూచనలు కూడా అందినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటామంటే ఒక్కొక్క అంశానికి సంబంధించి ఏదైతే పయ్యావుల కేశవరావు మీద భూమికి సంబంధించిన భూ ఆరోపణలు ఉన్నాయి, అలాగే భూదందాకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి, ధూళిపాళ నరేంద్రకు సంబంధించి ఉన్నాయి, అలాగే పత్తిపాటి పుల్లారావు కానీ, దేవినేని ఉమా, ఇతరత్ర మంత్రులు కొంతమంది, రావెల కిషోర్ బాబు, వీళ్ళతో పాటు ప్రధానంగా నారాయణ, సుజనా చౌదరి, మురళీమోహన్, ఇలా దాదాపు పార్టీలో సీనియర్ నేతలు, కీలకంగా ఉన్న నేతలందరి మీద కూడా ఆరోపణలు ఉన్న క్రమంలో దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలన్న దాని మీద గత 2-3 రోజులుగా కసరత్తులు చేస్తున్న క్రమంలో ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం మేరకు కానీ 2-3 రోజుల నుంచి కూడా టీడీపీ నేతలు రాజధాని భూముల్లో, రాజధాని పరిసర ప్రాంతాల్లో, అంటే పర్టికులర్గా సిఆర్డిఏ లిమిట్స్కి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఎవరు వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరు కొనుగోలు చేశారనే అంశం మీద కూడా ప్రధానంగా ఇప్పటివరకు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా సేకరించే పనిలో పడ్డట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎవరిని ఈ ఆరాలన్నీ తీసుకొచ్చిన తర్వాత, అంటే ఈ భూమికి సంబంధించిన భూ ఆరోపణలకు సంబంధించి చర్చ బహుశా 1 వారం రోజుల్లో తర్వాత ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఈలోగా మరిన్ని వివరాలు సేకరించుకునే పనిలో టీడీపీ నేతలు పడ్డట్టుగా కనిపిస్తుంది. సో ప్రధానంగా భూ ఆరోపణలకు సంబంధించి ఏ విధంగా కౌంటర్ ఇస్తే చాలు అన్న అభిప్రాయం మీద ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. దీంతోపాటు ప్రజా సమస్యల అంశానికి సంబంధించి వచ్చేసరికి ప్రధానంగా టీడీపీ ప్రభుత్వం గత 2 రోజుల క్రితం ఒక ఇసుక పాలసీని ప్రధానంగా తెర మీదకు తీసుకొచ్చింది. ఈ విషయం మనకు తెలిసిందే. సో ఆ నేపథ్యంలో ఉచితంగా ఇసుక ఇస్తున్న క్రమంలో ఇప్పటికే దానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత 1 నెల రోజుల పాటు దాన్ని అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పి పార్టీ కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది. ఉచిత ఇసుక ఆమోదానికి సంబంధించి అసెంబ్లీలో చర్చలు లేవనెత్తడంతో పాటుగా ఓవరాల్గా రాజధాని అభివృద్ధి, రాజధాని పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది, దాన్ని ఏ విధంగా వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందనే దాని మీద కూడా ప్రధానంగా ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలనే దాని మీద టీడీపీ దృష్టి సారిస్తుంది. దీంతోపాటు కాపుల రిజర్వేషన్ అంశానికి సంబంధించి గత 2 రోజులుగా ముద్రగడ పద్మనాభం ఏదైతే మళ్ళీ ఆందోళన బాటపట్టే ప్రయత్నం చేస్తున్నారో, 11వ తేదీ నుంచి తన డిమాండ్లు కనుక నెరవేరని పక్షంలో మళ్ళీ దీక్ష చేస్తానని చెప్పి కామెంట్ స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి దీనికి సంబంధించిన అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం పరిణామాలు కనిపిస్తున్న క్రమంలో దానికి సంబంధించి కూడా ప్రధానంగా బోండా ఉమా కానీ, ఎవరైతే చినరాజప్ప, ఎవరైతే కాపు వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతిపక్షం మీద, అలాగే ముద్రగడ పద్మనాభం మీద కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి ఇప్పటికే చంద్రబాబు నాయుడు నుండి ఆదేశాలు విన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కాపు రిజర్వేషన్ల కోసం కానీ, కాపు కార్పొరేషన్ వ్యవహారంలో కానీ ఇప్పటివరకు ఎన్ని రుణాలు ఇచ్చామనే అంశాన్ని కూలంకుషంగా చెప్పడంతో పాటుగా బడ్జెట్లో దాదాపు 500 నుంచి 1000 కోట్ల మధ్యలో పెట్టే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది కాపు కార్పొరేషన్కి. సో ఈ నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ పెద్ద ఎత్తున చెప్పడంతో పాటుగా కాపులకి
ఏదైతే టీడీపీ హామీ ఇచ్చిందో ఆ హామీని కట్టుబడి ఉన్నామనే విషయాన్ని స్పష్టంగా సభావేదిక ద్వారా మరొకసారి చెప్పే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. దీంతో పాటుగా బీసీలకు ఎట్ ద సేమ్ టైం కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే క్రమంలో బీసీలకు కూడా అన్యాయం జరగకుండా చూసే దిశగా కూడా టీడీపీ కసరత్తులు చేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మంజునాథ కమిషన్ వేశామన్న విషయాన్ని కూడా ఈ సభా ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా చర్చకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటామంటే పోలవరం అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కానీ ఒక పోలవరం అనే కాకుండా ఓవరాల్గా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి సంబంధించి నదుల అనుసంధానానికి సంబంధించి టీడీపీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, దానికి పాజిటివ్ రెస్పాన్స్ ఏ విధంగా వస్తుందనే విషయాన్ని సభలో వివరించేందుకు ప్రభుత్వం వైపు నుంచి పూర్తి స్థాయిలో కసరత్తులు జరుగుతున్నాయి చక్రవర్తి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పిఎంఆర్. బులెటిన్ ఒక బ్రేక్ తీసుకుందాం.